వృద్ధులకే సాన్వి అనుశ్రీల మాటల మూటలు ఇక వినిపించవు చిన్నర్లను మింగిన పూసాల చెరువు అగ్నిపథను రద్దు చేయాలని పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షలు ఆర్మీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రభుత్వ పరిశీలనలో పెద్దపల్లి జిల్లా కోర్టు తరలింపు రిలే దీక్షలు తాత్కాలికంగా వాయిదా వేశామన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ బాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక దోపిడీ విధానాలను అడ్డుకుంటాం మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పెద్దపల్లి అయ్యప్ప ఆలయంలో దొంగల ప్రవేశం హుండి అపహరణకు గంటన్నర సేపు విఫల యత్నం ధర్మరంలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు పెద్దమ్మ తల్లి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలుపుంటలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్నేహితుడి అంతిమ యాత్ర కోసం 300 కిలోమీటర్లు పయనించిన మిత్రులు పెద్దపల్లి దోస్తుల చూసి శబాషన్న బంగ్లాపల్లి బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంతవరకు 1500 మంది విద్యార్థులు ప్రవేశం పొందారని తెలియజేసిన డిఓ మాధవి పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థలో పాఠకుల సౌకర్యార్థం వైఫై సౌకర్యం కల్పించామంటున్న జిల్లా గ్రంథాలయ ఇన్‌చార్జి జూనియర్ అసిస్టెంట్ గఫార్ వెల్లడి